Dear brothers and sisters, Yedaina oka bhavanam padilinga padikalalu nilavalante aa bhavananiki punadi mukhyamainadi punadi gattiga leni yadala aa bhavanam edo oka vaipunaku varigipovadam ledha koolipovadam jarugutundi ante ikkada punadi anedi chaala important ani andaru telusukovali alage manishi సమాజము సమాజాభివృద్ధి ఇంతని చెప్పేది కాదు. గడచిన కాలచక్రమంతటికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని అరచేతిలో వైకుంఠాన్ని చూస్తున్నామని ఒక్క విషయంగా చెప్పవచ్చును. అదేనండి మనం యూజ్ చేసే స్మార్ట్ ఫోన్. కానీ సమాజాభివృద్ధితో పాటుగా సమాంతరంగా సమాజంలో హత్యలు ఆత్మహత్యలు అనేక నేరాలు ఘోరాలు అబలలపై అత్యాచారాలతో సమస్త సమాజం విషవలయంలో విలవిలలాడుతూ ఉంది. సమాజ విషవలయానికి కారణం ఏమిటి? మూలం ఎక్కడుంది? పరిష్కార మార్గం ఏమిటి అన్నది గత కాలచక్ర పెద్దలందరూ మరిచిపోయారని అనవచ్చునా? లేక ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు అని చెప్పాలా? ఇంకో చిన్న ఉదాహరణ, ఎగిరే గాలిపటానికి దారం ఆధారం. మనం ఆకాశంలో రెపరెపలాడుతూ ఉన్న గాలిపటాన్ని మాత్రమే చూడగలం. కానీ ఆ గాలిపటం ఎగరడానికి ఆధారమైన దారాన్ని మాత్రం చూడలేము. అదేవిధంగా మన సమస్త సమాజానికి కూడా ఒక మూలం ఉందన్నది ఏ ఒక్కరూ గ్రహించలేకపోయారు. మేధావులారా, నేను సైతం జనహితంగా సమాజ ప్రగతిని ప్రగతి నిరోధకాలుగా భావిస్తున్న సామాజిక సమస్యలను విపులంగా పరిశీలించి సమస్త పరిజ్ఞానంతో సమాజానికి ఒక మూలం ఉందన్నది గ్రహించగలిగాను. ఏ విధంగా భవనానికి మూలం, భవనానికి పునాది, అలాగే గాలిపటానికి మూలం దారం ఉంటుందో అదేవిధంగా సమాజానికి కూడా ఒక మూలం ఉందని గ్రహించాను. సమాజానికి ఉన్న మూలం చీకట్లో విలవిలలాడుతూ ఉంది. సమాజ మూలం చీకట్లో విలవిలలాడుతూ ఉంటే అది సమాజానికి శాపమై సమాజం విషవిలయంలో విలవిలలాడుతూ కొట్టుమిట్లాడుతూ ఉంది. సమాజ మూలానికి వెలుగునిస్తే విశ్వశాంతి సౌభాగ్యాలకు పునాది పడుతుంది. అదే సోషల్ హెల్త్ అండ్ పీస్గా మనం స్వీకరించవచ్చును. ఒక బాధ్యత గల పౌరులుగా మీరు సహకరించగలరని ఆశిస్తున్నాను.